యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనం నుంచి 18వ వచనం వరకు మనం ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను. దేవుడు మనల్ని ఈ 4వ దినానికి దేవుడు మనల్ని నడిపించాడు. దేవుడి నామానికి మహిమ. 3 దినాలు స్టార్టింగ్లో కష్టం ఉంటుంది, తర్వాత అంతా సాఫీగా వెళ్ళిపోద్ది. ఈరోజు కష్టం అనిపించింది ఉపవాసం అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? స్టార్టింగ్లో కష్టం ఉంటుంది, ఎవరు చేయెత్తట్లేదంటే ఉన్నారో లేదో కూడా డౌటే. ఉపవాసం కాదు, అసలు ఇక్కడ ఉన్నారో లేదో కూడా డౌటే. అంటే వాక్యాలు, పెన్నులు, నోట్స్లు అన్నీ రెడీ చేసుకుంటున్నట్టు ఉన్నారు. ఏదేమైనా దేవునికి స్తోత్రం. ఇంకా ఈ శ్రమలు అన్న దాని నుండి యాకో బయటికి వెళ్ళలేదు. గనుక శ్రమలు అన్నది అయిపోయిందా అంటే ఇంకా అవ్వలేదు. ఈరోజు 4వ దినాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవుని యొక్క సన్నిధిలో విశ్వాసమునకు కలుగు పరీక్ష మొట్టమొదటిగా శ్రమలే అన్న విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో నిన్నటి దినాన్ని మొన్నటి దినాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. దానివల్ల వచ్చేటటువంటి ప్రతిఫలాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. మన విశ్వాసం బలపడుతుందని మనం జ్ఞాపకం చేసుకున్నాం. జీవ కిరీటాన్ని దేవుడు మనకి ఇస్తాడని మనం నేర్చుకున్నాం. పరిశుద్ధాత్మనే ఆదరణకర్తగా మనం కలిగి ఉన్నాము అని ఆ భరోసాను కూడా మనం దేవుని యొక్క వాక్యాన్ని బట్టి గ్రహించడం జరిగింది. అలాగే ఇక్కడ యాకోబు భక్తుడు ఈ పాయింట్ నుండి ఇంకా ముందుకు మనల్ని తీసుకుని వెళ్తూ అన్ని విషయాలుగా మనకు ఈ మర్మాలని వివరిస్తూ ఉన్నాడు. ఇప్పుడు 13వ వచనం నుంచి 18వ వచనం వరకు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే క్రైస్తవ జీవితంలో ప్రతి ఒక్కరికి శ్రమలు అన్నవి తప్పవు అన్న విషయాన్ని ముందు నుంచి మనం నొక్కి ఒక్కా నుంచి చెప్తున్నటువంటి విషయం. టెంప్టేషన్స్ ఆర్ కామన్ టు ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. అది మొదటి కొరింథీ పత్రిక 10వ వచనంలో అందరికీ ఏ శ్రమలైతే వస్తాయో క్రైస్తవులకు కూడా అవే శ్రమలు వస్తాయి. క్రైస్తవులకి లోకంలోనికి వేరు అనేటువంటిది ఉండదు. ఒక్కొక్కసారి క్రైస్తవులకే ఎక్కువ శ్రమలు ఉంటాయి వారికంటే, ఎందుకంటే దేవుని నిమిత్తం కూడా శ్రమలు వస్తాయి, అవి ఎక్స్ట్రాగా క్రైస్తవులకు వస్తాయి. కాబట్టి ఎక్కువ శ్రమలు ఎవరికి ఉంటాయంటే క్రైస్తవులకే కొన్ని ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే దేవుని నామాన్ని బట్టి వచ్చే శ్రమలు కూడా మనం కలుపుకోవాలి కాబట్టి. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో ఈ టెంప్టేషన్స్ అన్నిటిని ఎలాగ ఎదుర్కోవాలి, ఎలా జయించాలి, ఎలా సహించాలి అనేటువంటి విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు ఇట్లకి ఫాల్ట్ ఎవరు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈరోజు టైటిల్ పెట్టుకుంటూ ఉంటే హూస్ ఫాల్ట్ ఈజ్ అవర్ టెంప్టేషన్ అని నేను పెట్టుకున్నాను. ఎందుకంటే డైరెక్ట్గా మనకు 13వ వచనంలో మనకు కనబడుతుంది, దేవుడు కీడు చేయి విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినయెడల నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ఇది చాలా స్పష్టంగా ఉంది, చాలా డైరెక్ట్గా ఉంది. ఈ శోధనలో ఉన్నప్పుడు చాలాసార్లు మనకు కలిగేటటువంటిది, మనం చేసేటటువంటిది ఏంటంటే దేవుడే నన్ను శోధిస్తున్నాడు, దేవుడు ఎందుకు ఈ శోధన పెట్టాడో నాకు తెలీదు, దేవుడు ఎందుకు చేస్తున్నాడో ఎలాగా నాకు తెలియదు అనేటువంటి దాన్ని మన మీద కాకుండా దేవుని మీదకి తోసేసేటటువంటి పరిస్థితుల్లో ఒక్కొక్కసారి మనం వెళ్ళిపోతూ ఉంటాం. మనం ఆదికాండం 3వ అధ్యాయం నుంచి మనం చూసుకొని వస్తూ ఉంటే ఆదాము అవ్వల దగ్గర నుంచి అలాగ ఇంకొకరి మీదకు తోసుకుంటూనే వచ్చారు తప్ప ఎవరి తప్పు వాళ్ళు ఒప్పుకునేటువంటి బుద్ధి అంటే మాత్రం మానవుడికి ఉండదు, అది మనం చూడలేదు. ఒక ఆయన ఇలాగ అన్నాడు, అవర్ బ్యాప్టిజం డిడ్ నాట్ డ్రౌన్ అవర్ ఫ్లెష్. మనం బాప్తిజం తీసుకున్నప్పుడు మన ఆత్మ ములిగింది తప్ప మన శరీరం ఏమీ పాతి పెట్టబడలేదు అన్నాడు. ఆత్మ నూతనంగా జన్మించింది కానీ శరీరం జన్మించలేదు కదా, శరీరం చచ్చిపోలేదు కదా, శరీరం ఇంకా బ్రతికే ఉంది. కాబట్టి ఈ శరీరమును గురించినటువంటి శోధనలు, శ్రమలు మన జీవితకాలం అంతయు మనం అనుభవించవలసి ఉంది అని అన్నాడు. అదికాండు 3వ అధ్యాయంలో దేవుడు ఆదాం దగ్గరికి వచ్చి ఎందుకు నేను తినొద్దన్నది తిన్నావు అని అడిగితే ఏమని అన్నాడు, నేను కాదు ఇగో నిన్నటి వరకు బాగానే ఉన్నాను, నువ్వే చేసి నేను అడిగేనా ఏమన్నానా, నేను అడగకుండానే నువ్వే చేసి ఈ స్త్రీని నాకు ఇచ్చావు, ఈ స్త్రీయే నన్ను ఇలా తినడానికి చేసింది, ఇది నా తప్పు కాదు అని సృష్టించినటువంటి దేవుణ్ణే బ్లేమ్ చేశాడు. అలాగే అవ్వ దగ్గరికి దేవుడు వెళ్ళి ఎందుకు ఇలా చేసావు అని అడిగితే ఇగో నువ్వే కదా సృష్టికర్తవి, ఆ పావును చేసింది నువ్వే కదా అని
ఆ సర్పమే నన్ను ఈ విధంగా నన్ను పాపములోనికి నడిపించింది, నా తప్పేం కాదు నీ తప్పే అని దేవుణ్ణి బ్లేమ్ చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు క్రైస్తవులంగా మనం కూడా అనేక సార్లు దేవుణ్ణి బ్లేమ్ చేస్తూ ఉంటామేమో, ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. శోధనను సహించుకోవాలి, శోధనను జయించాలి. శోధనల గుండా దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు, ఆయన పరిశుద్ధాత్మను మనకు తోడుగా ఉంచుతూ ఉన్నప్పుడు మనం శుద్ధ సువర్ణముగా మారుతాం కాబట్టి, ఆ జీవ కిరీటాన్ని పొందుకుంటాం కాబట్టి మనం సహించుకొని నిన్నటి దిన అనేకమైన పాయింట్స్ మనం నేర్చుకున్న మహానందం ఎంచుకొని మనం ముందుకు సాగిపోవాల్సిన అవసరత ఉంది. కానీ దేవుడు నన్ను శోధిస్తున్నాడు అన్న మాట మాత్రం అనకూడదంట. అందుకే 13వ వచనంలో అంటున్నాడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ఇక్కడ చాలాసార్లు బైబిల్లో ఇటువంటి వచనాలను బట్టి మనకు ఒక్కొక్కసారి కన్ఫ్యూజన్ వస్తూ ఉంటుంది. పాత నిబంధన గ్రంథాలని మనం ఎక్కువ చదివితే చాలాసార్లు దేవుడే ఇలా చేశాడు అనేటువంటి ఆలోచన మనకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. దేవుడే ఫరో హృదయాన్ని కఠినపరిచాడు ఇలాంటివి, అలాగే దేవుడే వాళ్ళకి కఠినత్వాన్ని దయచేశాడు, దేవుడే ఈ విధంగా వాళ్ళకి చేశాడు, దేవుడే ఈ విధంగా వాళ్ళకి చేశాడు అనేటప్పటికీ మనము ఆ పాపాన్ని దేవుడే చేయించాడు, ఆ శోధనను దేవుడే ఇచ్చాడు అనేటువంటి కంక్లూజన్లోనికి మనం ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు. ఎందుకంటే యాకోబు పత్రికలు ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు, దేవుడు ఎవరిని శోధించడు అని. అందుకు శోధన మన దగ్గరికి వచ్చింది అంటే దేవుడు వలన రాలేదు, ఆయన మనకు పంపించలేదు అన్న విషయాన్ని మనం చాలా స్పష్టం చేసుకోవాలండి. కానీ అది జనరల్ కామన్ సెన్స్గా దేవునికి తెలియకుండా మన దగ్గరికి రాలేదు అన్న విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనకు వచ్చేటటువంటి శోధనలన్నీ ఆయన ఎరిగే ఉన్నాడు కావని, ఆయనే మనకు కావాలని పంపించినటువంటి వాడు కాదు అని. ఇప్పుడు యోబు జీవితంలో యోబుకి దేవుడు పంపించాడా? లేదు. సాతానుడు దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని అనుమతి చేత అనేకమైన శోధనలు యోబుకు పెట్టాడు. కానీ దేవుడు తనకు తోడుగా ఉండి తన విశ్వాసాన్ని కాపాడి నడిపించినటువంటి సందర్భాన్ని మనం పాత నిబంధనలో గమనిస్తూ ఉన్నాం. ఎవరైనా పాపంలో పడిపోయినప్పుడు వెంటనే దేవుడి మీదకి తోసేయడం. ఇప్పుడు భర్తలు ఉన్నారనుకో, ఇగో ఈ ఆవిడ ఇలాగే దేవుడు ఎలాంటి భార్యని ఇచ్చాడు, బాగుంటే తాగకపోదును, ఇగో బాగో ఏం చేయను, మరి తాగగా తప్పదు. ఇప్పుడు పేదోడు తన పేదరికాన్ని వెంకబెట్టుకొని దొంగతనాన్ని కప్పిపుచ్చుకుంటే అవ్వదు. ఇదిగో దేవుడే నన్ను ఇలాగ పుట్టించాడు, దేవుడే నాకు ఒక ఉద్యోగం ఇచ్చుంటే నేను దొంగతనం చేయను కదా, దేవుడే నన్ను బాగా ఆశీర్వదించుంటే ఇలా చేయను కదా, ఇదంతా దేవుడిదే తప్పు, నేను ఇలాగున్నానంటే నేను పాపం చేశానంటే నాది తప్పు కాదు. ఈరోజు టీవీల్లో మనం వినేటటువంటిది మానవుడు పుట్టితగా మంచోడేనంట, తన పరిస్థితులను బట్టి పాడవుతున్నాడంట. కానీ బైబిల్ అలా చెప్పట్లేదు, పరిస్థితులను బట్టి మానవుడు పాడవుతున్నాడని, పుట్టుకతోనే మానవుడు పాపంతో పుట్టాడని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఈరోజు పరిస్థితులను బట్టి మనం ఇలాగ అయిపోయాము అనేటువంటి మాట మనం ఎప్పుడు అనడానికి వీల్లేదు. సహవాసాలు, స్నేహాలు, ఫ్రెండ్షిప్లు అవి మన జీవన విధానాన్ని తప్పనిసరిగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, కానీ అలా ఇన్ఫ్లుయెన్స్ చేయవని అనట్లేదు. కానీ వాటి వలననే మనం ఇలాగయ్యాం, అందుకే నేను పాపం చేస్తున్నాను, ఇగో నేను ఏదైనా తప్పు చేశానంటే ఇగో నా ఫ్రెండ్ వల్లే నేను తప్పు చేశాను, ఆడే ఫ్రెండ్గా లేకపోతే ఆడి చేయించకపోతే నేను చేయను అనేటువంటి బ్లేము మనం ఎప్పుడు దేవుని మీద పెట్టకూడదు అని. ఒకసారి యెషయా గ్రంథం 63వ అధ్యాయము 17వ వచనాన్ని చూసినట్లయితే అక్కడ ఒక భయంకరమైనటువంటి ప్రార్థన ఉంటుంది, ఇజ్రాయేల్ ప్రజలు చేసే ప్రార్థన. యెషయా గ్రంథం 63:17లో చూస్తే, యెహోవా నీ మార్గములను తప్పి తిరుగునట్లుగా మమ్మల్ని ఎందుకు తొలగజేసేవి. అదేం ప్రార్థన అండి, నీ మార్గములు తప్పి తిరిగేలాగా నువ్వు మమ్మల్ని ఎందుకు చేసావు అని అడుగుతున్నారు. అంటే ఆయన మార్గములు తప్పి తిరగడం వల్ల ఇష్టమే, తిరిగేసిన తర్వాత నువ్వే తిరిగించావు, నువ్వే మమ్మల్ని అలా తీసుకెళ్ళావు అని అనడం కూడా వీళ్ళ ఇష్టమే, మమ్మల్ని ఎందుకు తొలగజేసేవి, నీ భయము విడిచినట్లు మా హృదయములను నీవెందుకు కఠినపరిచితివి. ఆహా, దేవుడు అంటే భయం లేకపోవడానికి కఠినత్వం కారణం, ఆ హృదయం కఠినం ఎందుకైందంటే నువ్వే కఠినం చేసేసావు. ఇంకేముంది, ఇంకా ఆయన్ని అనడానికి లేదు, ఇజ్రాయేలీని అనడానికి లేదు, ఇంకెవరిని అనడానికి లేదు. కల్ప్రిట్ ఎవరంటే ఇక్కడ
దేవుడే, ఇంకా దేవుడే నిన్ను పుట్టించాడు, తప్పు చేశాడు. దేవుడే నీకు ఆ భార్యనిచ్చాడు, ఆయనే తప్పు చేశాడు. దేవుడే నీకు ఆ ఉద్యోగం ఇచ్చాడు, ఆయనే తప్పు చేశాడు. దేవుడే నీకు ఆ ఫ్రెండ్ ఇచ్చాడు కాబట్టి ఆ తప్పు చేశాడు. దేవుడే నిన్ను మా అందరు తాగుబోతుల్లో ఉన్నటువంటి ఆ వీధిలో ఇల్లు ఇచ్చాడు, అదే దేవుడు చేసిన తప్పు. అందుకు మనం చేసేటటువంటి పాపాలకు మందేం తప్పులేదు కదా, దేవుడిదే అన్నట్లు మనం కూడా బ్లేమ్ చేస్తున్నటువంటి సందర్భాలు అనేకమైనటువంటి మన జీవితంలో ఉంటున్నాయి. అలాగే సామెతల గ్రంథం 19వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూసినట్లయితే, 19:2 నుంచి చదివితే, ఒకడు తెలివి లేకుండుట మంచిది కాదు, తొందరపడి నడిచేవాడు దారి తప్పిపోను, ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయును, అటువాడు హృదయమున యెహోవా మీద కోపించును. ఒకడి మూర్ఖత తన ప్రవర్తనను తారుమారు చేస్తుందంట. తారుమారు అయిన తర్వాత ఈ మూర్ఖుడు కాబట్టి హృదయమున యెహోవా మీదే కోపగిత్తలిగో, నువ్వే నన్ను ఇలా చేసావు, నీ వల్లే నేను ఇలాగైపోయాను అని అనేటటువంటి బ్లేమ్స్ ఆ ప్రజలు వేస్తూ ఉంటారు. అందుకే యాకోబు అంటున్నాడు, ఈ శ్రమల గుండా మనం సంతోషంగా ఎదుర్కోవాలన్నాడు, ఏ విధంగా ముందుకు సాగిపోవాలో అనేకమైనటువంటి విషయాలను ఈ 12వ వచనం వరకు చెప్పిన తర్వాత లాస్ట్గా ఈ మాటను కూడా చెప్తున్నాడు, దేవుడే శోధించాడు అన్న మాటను పొరపాటును కూడా ఎవరూ అనకూడదు. దేవుడు కీడు విషయమై శోధింప నేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుతున్నాను అని ఎట్టి పరిస్థితిలో అనకూడదు. ఈ 18వ వచనం వరకు ఉన్నటువంటి ఈ పారాగ్రాఫ్లో, ఈ భాగంలో ఒక 5 పాయింట్లు మనకు క్లియర్గా కనబడుతూ ఉన్నాయి. దేవుని యొక్క వ్యక్తిత్వం, లేకపోతే ఈవిల్ కీడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే, లేకపోతే పాపము కీడు అనేటువంటి దాని యొక్క వ్యక్తిత్వాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు అటువంటి వాడు కాదు అని దేవుని వాక్యంలో మనకు స్పష్టంగా తెలియజేయబడుతుంది. ఈ లోకంలో 33 కోట్ల దేవతలు ఉన్నారు కదండి, మన ఇండియాలో 33,000 కోట్ల దేవతలు. వాళ్ళందరూ కూడా మనం ఏ హిందూ గ్రంథాలు చదివినా దేర్ ఆల్ లయబుల్ ఫర్ టెంప్టేషన్, ఏదో ఒక శ్రమలో శోధనలో పడిపోయిన వాళ్ళే. ఒకడు దొంగ అయితే, ఒకడు వ్యభిచారి అయితే, ఒకడు ఇదైతే, ఒకడైతే ఆ 33 కోట్ల దేవతలందరూ కూడా ఏ విధంగా పాపము చేసినటువంటి వారే. ఎందుకు ఇంత ధైర్యంగా చెప్తున్నాము అంటే, మన బైబిల్లో మన దేవుని గురించి అయితే లేవీకాండం 19:2 నీ దేవుడైనటువంటి యెహోవా పరిశుద్ధుడు, కనుక మీరు కూడా పరిశుద్ధులే ఉండండి. ఆ మాట బైబిల్లో ఎన్నిసార్లు రిపీట్ చేయబడింది అంటే అనేక సార్లు రిపీట్ చేయబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో దేవదూతలు ఆయన సింహాసనం దగ్గర ఏమైనా పొగుడుతున్నాయి, పరిశుద్ధుడు 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 అని నిత్యము ఆయన్ని కొనియాడుతూ ఉన్నాయి అని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నామండి. అందుకు దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన అపవిత్రమైనటువంటి కీడు కోసం మనల్ని ఎవరిని ఆయన శోధించడు అని, కీడు విషయమై ఆయన శోధించడు అన్న మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆయన మంచి చేసే దేవుడే తప్ప మనకు కీడు చేసేటటువంటి దేవుడు ఏమాత్రమును కాదు. ఒక్కొక్కసారి మనం కన్ఫ్యూజ్ అవుతాం. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఆత్మచేత ఆయన అరణ్యమునకు శోధింపబడడానికి కొనిపోబడ్డాడు అని, ఇలాంటివే మనకు కన్ఫ్యూజ్ అవుతుంది. కానీ ఆయన శోధనను జయించాడు అన్న విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకు ఒకసారి మనం గ్రీక్ టెక్స్ట్కి వెళ్ళినట్లయితే, పైన 3వ వచనంలో శోధనలు అన్నాడు, 12వ వచనంలో శోధనలు అన్నాడు, 13వ వచనంలో శోధింపబడడం అన్నాడు. అన్నిటికీ తెలుగులో శోధన అనేటువంటి పదమే వాడారు. కానీ పైన ఉన్నటువంటి శోధనలు, శోధన టెంప్టేషన్ అనేటువంటిది రెండు చాలా వేరు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కీడు విషయమై శోధించబడడం అనేటువంటిది చాలా ప్రత్యేకమైనటువంటిది. అంటే ఒకసారి జ్వరం వచ్చిందనుకోండి, లేకపోతే అనారోగ్యం వచ్చిందనుకోండి, అది మనకి ఏం కీడు చేస్తుంది? కీడు అనేటువంటిది చేయదు. పాపములోనికి నడిపించేటటువంటి శోధన ఉంటుంది, అది కూడా వేరేటువంటిది. రెండిట్లకి ఒకే పదాలు వాడారు. ఇంగ్లీష్లోనైతే ట్రయల్స్ అండ్ పైన్ వాడాడు, కిందని టెంప్టేషన్ అని అంటాడు. రెండిట్లకి చాలా ప్రత్యేకమైనటువంటి డిఫరెన్స్ ఉంది. కొంతమంది భక్తులు ఏమన్నారంటే, మన జీవితంలో మనకు శోధన వచ్చినప్పుడు దాన్ని
శ్రమ వచ్చినప్పుడు జయిస్తే అది క్లియర్ అయిపోతుంది, జయించకపోతే అది శోధనగా మారుతుంది అని అన్నారు. కొంతవరకు దేవుని యొక్క సన్నిధిలో బైబిల్ మనకు నేర్పిస్తున్నటువంటి విషయాన్ని అంతవరకు మనం జ్ఞాపకం చేసుకోవాలి. తెలుగులోనైతే అన్నిటికీ శోధన అని ఇవ్వడం వలన మనం కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నాం. కనుక దేవుడు 40 దినాలు అరణ్యంలోనికి శోధింపబడడానికి పరిశుద్ధాత్మ చేత కొనుపోబడ్డాడు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఆయన శోధనను జయించి తిరిగి వచ్చాడు. అందుకు ఆయన జీవితంలో ఇది కీడులోనికి నడిపించేటటువంటి శోధన అయితే మాత్రం ఏమాత్రమును అవలేదు. ఆయన ఆత్మను బలపరిచిందే తప్ప ఆయన ఆత్మను బలహీనపరిచినటువంటిది కాదు అన్న విషయం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. 1 కొరింథీ 10:13 మనకి ఇదంతా తెలుసు. మనుషులు సహించగలిగినటువంటి దానికంటే దేవుడు ఎక్కువ శోధనలు మనకు పెట్టడు అని దేవుని యొక్క వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అందుకు ఈవిల్ యొక్క నేచర్ ఏంటంటే మనల్ని పాడు చేయడం, మనకు నాశనాన్ని కలుగు చేయడం. అలాగే దేవుడైతే మాత్రం మనకు నాశనాన్ని కలిగించేటటువంటి వాడు కాదు. ఆయన వ్యక్తిత్వంలోనే అసలు పాపం అనేటువంటిది లేదు. ఇన్ ఆర్డర్ ఫర్ గాడ్ టు టెంప్ట్ అస్ హీ షుడ్ టేస్ట్ టెంప్టేషన్ ఆల్సో, హీ డింట్. ఆయన ఈ విధంగా శోధనలో పడిపోయి ఓడిపోయినటువంటి వాడు కాదు. ఆయన పాపమును తన జీవితంలో ఆ ఒక్క క్షణములో కూడా తన జీవితకాలం అంతా అనుభవించినవాడు కాదు. కాబట్టి పాపమును మనం అనుభవించాలని మనల్ని ఎప్పటికీ ఆయన నడిపించడు. ఈ మాటను మనము స్పష్టం చేసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. అందుకే ఇక్కడ తర్వాత మాటను చదివితే ఆయనను ఎవని శోధింపడు గనుక ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుతున్నాను అని అనకూడదు. 14 ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడ్వబడి మరులు కొల్పబడినటువంటి వాడై శోధింపబడుచున్నాడు. ఇక్కడ మానవుడి యొక్క బుద్ధి గురించి చెప్పారు, మానవుడి యొక్క ఆలోచన విధానం గురించి రెండవదిగా చెప్పబడుతూ ఉంది. మనం అందరం కూడా పాపము చేతే పుట్టినటువంటి వారము అని మనలో ఉన్నటువంటి ఈ నైజం, ఈ విధముగా ఏడ్వబడుతూ ఉన్నామంట. అంటే శోధన అనేటువంటిది దేవుడు మనకు సంపూర్ణమైన ఆశీర్వాదాన్ని ఇచ్చినప్పుడు వాటినన్నిటినీ పక్కన పెట్టి ఏదో చిన్న ఎర్ర వేసినప్పుడు సాతానుడు ఆ ఎర్రని చూసుకునే నోరెల్లబెట్టుకొని మనం వెళ్ళిపోయి పాపంలో పడుతున్నాము అని దేవుని యొక్క వాక్యం ఇక్కడ చెప్తుంది. అది మన హృదయంలో ఉన్నటువంటి దురాశ అంటున్నాడు. 14 ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత, ఎవరో మనకు పెట్టింది కాదు, అది మన సొంత దురాశ చేతనే మనం ఏడ్వబడుతూ ఉన్నాము, అందుకే శోధింపబడుతున్నాము అని దేవుని యొక్క వాక్యం మనకు చెప్తుంది. మన శోధనలో ఎందుకు పడుతున్నాం? మన వల్లే పడుతున్నాం. ఎవరో మనల్ని పడిచేశారు అని అనడానికి లేదు, దేవుడే మనల్ని శోధించాడు అని అనడానికి లేదు. మనకు వచ్చినటువంటి దురాశ వల్ల మనము ఈ విధంగా శోధనల్లో పడుతూ ఉన్నాం అన్న విషయం ఇక్కడ స్పష్టమవుతుందండి. తర్వాత సాతానుని చేతుల్లోనికి ఆ విధంగా ఆ ఎర్రను మనం చూసి దేవుడిచ్చినటువంటి అన్నిటినీ మరిచిపోయి ఆ ఒక ఎర్రనే చూసుకొని ఇదే బాగుందనుకొని దానివైపు వెళ్ళి అనేకమైనటువంటి సార్లు దేవుని నుండి దూరం అయిపోతున్నటువంటి పరిస్థితుల్లో మనం వెళ్ళిపోతూ ఉన్నాం. దేవుడు మనకిచ్చినటువంటి మంచి బహుమానాలన్నిటినీ కూడా ట్విస్ట్ చేసేసి అది మంచిదా అని సాతానుడు ఏ విధంగా అడిగాడో, దేవుడు నీకు జ్ఞానం ఇవ్వకూడదని దేవుడు కుయుక్తిగా ప్రవర్తించాడు తెలుసా, నువ్వు మంచి చెడలు తెలివిచ్చేటటువంటి దాన్ని తినేసావనుకో ఆయనలాగా అయిపోతావని అసూయపడిపోయాడు తెలుసా. ఆయనకి తెలీదు నిన్నేదో అలా చేయించి ఆయన కింద అలా ఉంచేసుకుందాం అనుకున్నాడు, నువ్వు ఆయనలాగా అయిపోతావు తిను అని సాతాన్ని చెప్పేటప్పటికి మొత్తానికి అవ్వమ్మ వినిసింది. ఆదాము అవ్వ ఇద్దరూ కూడా ఆ పండుని తినేసి దేవుని యొక్క సన్నిధిలో భ్రష్టులు అయిపోయినట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఈ పాపం అనేటువంటిది ఏ విధంగా ఉండి 15 చూస్తే దురాశ గర్భమును ధరించి పాపానికి అంటదంట, పాపము పరిపక్వమై మరణమును కనును అని. ఇక్కడ మెటఫోర్స్ మారుస్తూ మరొకసారి చైల్డ్ బేరింగ్ అన్న మెటఫోర్లోకి వెళ్తున్నాడు. ఒక స్త్రీ పిల్లల్ని ఎలా కంటుందో ఆ విధమైనటువంటి ఆలోచనలోకి వెళ్తూ మనకు మొట్టమొదటిగా దురాశ అనేటువంటిది ప్రారంభమవుతుందంట. ఆ దురాశ గర్భము ధరించి
పాపానికి అంటదంట. ఆ పాపము పండి 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 మరణం తెచ్చిపెడుతుంది అని దేవుని యొక్క వాక్యం మనకు చెప్తుందండి. అలాగే మొదటి యోహాన్ పత్రికలోనైతే అందరూ కూడా ప్రతి మరణము పాపము మూలముగానే వస్తుంది అని మొదటి యోహాన్ పత్రిక 5:15-17 వచనాల్లో మనకు కనబడుతూ ఉంటుంది. ఈ విధమైనటువంటి దురాశ మనం కలిగి ఉన్నటువంటి వారమే. మనం మోసగించబడి దేవుడిచ్చినటువంటి మంచి ఆశీర్వాదాలన్నింటినీ పక్కన పెట్టేసి ఆ దానివైపే వెళ్ళి పాపం చేసి ఆ పాపంలో నుండి జయించి బయటికి రాకుండా మనం ఆ విధంగానే ముందుకు సాగిపోయి మరణాన్ని కొని తెచ్చుకుంటున్నాం అని మనం జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ మరణం అనేటువంటి మాటకు ఏదో అందరూ చచ్చిపోతున్నాం కదా అని కాదు, ఆత్మీయమైనటువంటి మరణం, దేవుని నుండి దూరం అయిపోతున్నాం, ఆత్మీయంగా చనిపోతున్నాం అన్న విషయాన్ని మనం దేవుని వాక్యంలో ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలండి. అందుకు మనం దేవుడు మమ్మల్ని శోధిస్తున్నాడు అని అనడానికి లేదు, ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, ఆయన ఏ మానవుణ్ణి శోధించడు అన్న విషయం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. రెండవదిగా మానవుడి యొక్క హృదయ దురాశే తనను ఈ విధముగా పాపములోనికి నడిపిస్తుంది, శోధనలోనికి నడిపిస్తుంది తప్ప మరి ఏమీ కాదు అన్న విషయం జ్ఞాపకం చేసుకోవాలి. మూడవదిగా మానవుడు ఈ విధముగానే దురాశలో పడుతున్నాడు, దురాక్షకు ఉన్నటువంటి నైజమే అది. మనల్ని ఆ విధంగా బంధించడానికి, ఆఖరిగా మరణములోనికి నడిపించడానికి అది ముందుకు వెళ్తుంది అన్న విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకు తర్వాత 16 నుంచి మనం చదివితే అసలు ఇవన్నీ దేవుడికి లేవు అని చెప్పి దేవుడికి ఏమున్నాయో చెప్తున్నాడండి. ఇప్పటి వరకు దేవుడు శోధించడని చెప్పాడు, దేవుడు కీడిచే తలంచేటటువంటి వాడు కాదు అని చెప్పాడు. అలాగే మన దురాశ వల్ల ఇది అవుతుంది కానీ దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క సంకల్పం వలన మనం ఏమీ శోధింపబడట్లేదు అని అంటున్నాడు. కనుక 16 నుంచి చూస్తే, నా ప్రియ సహోదరులారా మీరు మోసపోకండి, ఇప్పుడు సత్యాన్ని తెలుసుకోండి, శ్రేష్టమైన ప్రతి ఇవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండే వచ్చును అని. మన జీవితంలో దేవుని దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదాలు ఏంటంటే మొట్టమొదటిగా శ్రేష్టమైనటువంటి ప్రతి ఈవి అని. దేవుని దగ్గర నుంచి వచ్చేటటువంటి ఏ ఈవి అయినా శ్రేష్టమైనదే అన్న విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలండి. అందుకు ఈ శ్రేష్టమైనటువంటి ఈవులను దేవుడు ఇస్తాడు అనేటప్పటికీ వెంటనే మీకు మంచి ఇల్లు మీదకి, మంచి కారు మీదకి, మంచి తిండి మీదకి వెళ్ళిపోతుందేమో అని కొంచెం జాగ్రత్తగా లాస్ట్ మాటలో లాస్ట్ లైన్లో పరసంబంధమైనదై అన్నాడు. ఓకే, దేవుడు ఈ లోక సంబంధమైనటువంటి వాటిల్ని కాదు, దే డజంట్ బిలాంగ్ టు దిస్ వరల్డ్. దేవుడు ఇచ్చేటటువంటి శ్రేష్టమైన ఆశీర్వాదాలు అన్నీ పరసంబంధమైనవి, ఇహపరమైనటువంటివి కాదు, ఇహ సంబంధమైనటువంటివి కాదు, పరసంబంధమైనటువంటివే అన్న విషయం మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అందుకు ఈ ఇట్ల విషయం రెండు అడ్జెక్టివ్స్ మనం చూస్తున్నాం, అవి శ్రేష్టమైనవి, సంపూర్ణమైనవి. మొట్టమొదటిగా శ్రేష్టమైనవి, సంపూర్ణమైనవి. అంటే సంపూర్ణత అంటే అర్థం ఏంటి? సంపూర్ణత అంటే పరిశుద్ధమైనది అనేటువంటి అర్థాన్ని కూడా ఇస్తుంది. అలాగే సంపూర్ణమైనటువంటిది ఎలుతు లేకుండా అనేటువంటి అర్థాన్ని కూడా ఇస్తున్నటువంటి మాట మీరు గమనించినట్లయితే. అందుకు ఎప్పుడు ఇంకో దానికి వెళ్తారో, ఒక ఆయన ఈ విధంగా అన్నాడు, దిబ్బ చేపకి ఎర్రేసినా తిందంట, కడుపు నిండా ఉన్న సింహానికి ఆకలేసినా, అది ఆకలేదు కాబట్టి ఏం పెట్టినా తిందంట. అలాగే దేవుడిచ్చేటటువంటి పరలోకపు సంబంధమైనటువంటి ఈవులు సంపూర్ణమైనవి కాబట్టి అవి కానీ మనకుంటే మనకి ఇంక వేరే దాని మీదకి ఆశ వెళ్దు. వేరే దాని మీదకి ఆశ వెళ్తుందంటే కారణం ఏంటంటే పరసంబంధమైన సంపూర్ణమైనటువంటి ఈవుల చేత మనం నింపబడలేదు అనేటువంటి అర్థాన్ని ఇక్కడ ఇస్తుంది. దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని చెప్తూనే మనం ఈ విధముగా ఆయన ఇచ్చేటటువంటి ఈవుల చేత నింపబడలేదు కాబట్టే మనం ఈ విధముగా వెళ్తూ ఉన్నాం. ప్రతి పరిశుద్ధమైనటువంటి దాన్ని ట్విస్ట్ చేసుకొని మనం పాపములోనికి పడిపోతూ ఉన్నాం అన్న విషయం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇప్పుడు జకర్యా గ్రంథంలో మొన్నటి దినాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకి తాగినోడు
ద్రాక్షారసం తాగినటువంటి వాడు ఎంత సంతోషిస్తాడో అంత సంతోషాన్ని ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడండి. ఇప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ఆ సంతోషాన్ని పొందుకున్నావు అనుకో, 100% నీకు సంతోషం ఉందనుకో, నీకు ఎంత వెళ్తుంది, ఎంత కల్పాలి సంతోషం? ఏమీ కల్పవలసిన లేదు, ఆల్రెడీ సంపూర్ణ సంతోషాన్ని నువ్వు దేవుని దగ్గర నుంచి పొందావు కాబట్టి నువ్వు ఇంకా దే సంతోషాల వైపు పరిగెట్టవు. నీ 100% సంతోషం దేవుని దగ్గర నుంచే వచ్చింది కాబట్టి. పరసంబంధమైనటువంటి విషయాల్లో మన ఆనందాన్ని మనం డ్రా చేసుకోం కాబట్టి ఈ లోకపరమైనటువంటి వాటిల మీదకి మన సంతోషం కోసం పరిగెడుతూ ఉండి మనం టైం వేస్ట్ చేసుకొని నానా విధమైనటువంటి శోధనల్లోనూ పాపాల్లోనూ పడుతున్నాము అని దేవుని యొక్క వాక్యం మనకు చెప్తుందండి. దేవుడిచ్చేటటువంటి ప్రతి ఏవియు వరమును శ్రేష్టమైనది, సంపూర్ణము అయినది అని, ప్రతి ఏవియు సంపూర్ణమైనది అని, అది పరసంబంధమైనదై ఉంటుంది అని దేవుని యొక్క వాక్యంలో మనకు చెప్పాలండి. ఒకసారి ఈ శ్రేష్టమైనవి సంపూర్ణమైనవి ఏమన్నా చెప్పగలరా? దేవుని యొక్క వాక్యంలో ఫర్ ఎగ్జాంపుల్ కొలసీ పత్రిక అంతా మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక మాటను ఒక 20 సార్లు అండర్లైన్ చేసాం కొలసీ పత్రికలో. ఏంటి ఆ మాట? సంపూర్ణం అని. ఇఫ్ యు ఆర్ ఇన్ క్రైస్ట్ అన్నిటిలో మీరు సంపూర్ణమే, మీకు అన్నీ పూర్తిగానే ఉన్నాయి, అన్నీ సంపూర్ణంగానే ఉన్నాయి కాబట్టి ఇంకేది కలపవలసినటువంటి అవసరం లేదు. బాప్తీసం క్రైస్తవుడికి అవసరమా అంటే అవసరం లేదు, ఎందుకంటే క్రీస్తులోనే అన్నీ ఉన్నాయి కాబట్టి. బాప్తీసం అనేది కూడా క్రీస్తులోనే పొందాడు కాబట్టి బాప్తీసం అనేటువంటి రిచువల్ని ఏం కలపవసరం లేదు, అలాగే భక్తిని కూడా కలపవసరం లేదు. దేవుణ్ణి ఒక్కడిని మనం కలిగి ఉంటే దానికి ఏది జతపరచిన అవసరం లేదు, అన్నీ దాంట్లోనే ఉంటాయి అన్న విషయం మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. మనం సంపూర్ణులము ఎప్పుడైతే పరసంబంధమైనటువంటి వాటిల చేత నింపబడతామో అప్పుడు సంపూర్ణమవుతాం, అది శ్రేష్టమైనటువంటి ఈవులు అని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నామండి. తర్వాత దేవుని గురించి ఒక ప్రత్యేకమైన మాట మాట్లాడుతున్నాడు, జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి ఇవన్నీ వచ్చుచున్నాయి. శ్రేష్టమైనటువంటి ఈవులు మనకి ఈ లోకంలో దొరకవండి, సంపూర్ణమైనటువంటి ఈవులు మనకి ఈ లోకంలో దొరకవు. ఈరోజు రాత్రి ఎంత మంచి భోజనం తిన్నా రేపు ఉదయంకు మళ్ళీ ఆఖరి వేస్తుంది, కానీ మన జీవితంలో ఎప్పటికీ ఆకలినటువంటిది, ఎప్పటికీ మనల్ని నిండుగా ఉంచేటటువంటిది అది దేవుని యొక్క సన్నిధి, ఆయన యొక్క ఆనందమే అన్న విషయం మనము ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వచ్చును. జ్యోతిర్మయుడు అనేటువంటి మాట చాలా ప్రాముఖ్యమైన మాట. ఇట్ ఈస్ కాల్డ్ ద ఫాదర్ ఆఫ్ లైట్స్. ఫాదర్ ఆఫ్ లైట్స్ అని ఇంగ్లీష్లో మన బైబిల్లో చూసినట్లే మనకు కనబడుతూ ఉంటుంది. అనేకమైన జ్యోతులన్నిటికీ తండ్రి అనేటువంటి ఆయన దగ్గర నుంచి వస్తుందంట. ఎందుకు ఈ పదాన్ని వాడాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, లోకంలో వెలుగు అన్నది ఉందంటే ఈయన దగ్గర నుంచే వస్తుంది అని, మేలు అన్నది ఉందంటే ఈయన దగ్గర నుంచి వస్తుంది, శ్రేష్టమైనటువంటి ఈ ఏదైనా ఉందంటే అది తండ్రి అనేటువంటి దేవుని దగ్గర నుంచి వస్తుంది, జ్యోతిర్మయుడు దేవుని దగ్గర నుండే మనకు అనుగ్రహింపబడుతుంది అని దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిస్తూ ఉన్నామండి. తర్వాత వచనాన్ని మనం చదివితే, ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. ఇది ఏ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నాడు? ఛాయ అంటే నీడ, చంచలత్వం అంటే ఒకప్పుడు ఒకలాగా ఒకప్పుడు ఒకలాగా, గమనాగమనములు అంటే ఒకప్పుడు ఒక చోట ఈరోజు ఇక్కడ రేపు అక్కడ. ఈ లోకంలో ఉన్నటువంటి వెలుగులన్నింటినీ మనం పరిశీలన చేస్తే సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు రోజుకి మనకి ఎన్ని గంటలు కనబడుతున్నాయి? ఈరోజు కొంచెం తేడాగా ఉన్నారండి. ఈరోజు కొంతమంది ఆల్రెడీ నిద్రపోతున్నారు ఆవలంతులు తీసుకొని, పర్లేదు అనుకోండి మీరు అలసిపోయి వచ్చి ఉంటారు. కొంతమంది లేట్గా వచ్చారు కాబట్టి వాళ్ళు ఆల్రెడీ మిస్ అయిపోయారు, ఆల్రెడీ బుక్కులు మూసి స్విచ్ ఆఫ్ చేసుకొని కూర్చున్నారు, ఎందుకంటే మధ్యలో చల్లగా అర్థం అవుతుంది కాబట్టి. సూర్యుడిని ఎన్ని గంటలు చూస్తావారు అడిగాను నేను క్వశ్చన్. 12 గంటలు చూస్తావా? మరి తర్వాత ఏమయ్యాడు?
తర్వాత చంద్రుడు వచ్చాడు, తర్వాత ఈయన వచ్చాడు, తర్వాత ఈయన వచ్చాడు. అందుకే ఇక్కడ ఈ లోకంలో ఏ వెలుగుకైనా చంచలత్వం ఉంది, గమనాగమనంలో ఉన్నాయి. ఒక చప్పుడు ఒకసారి ఉంటుంది, ఒక చప్పుడు ఒక చోటకు ఉంటుంది. ఏ ఛాయ అయినను లేదు. ఇప్పుడు చంద్రుడు రోజుకు ఒకలాగా ఉంటాడు, ఎందుకంటే ఆయన మీద పడేటటువంటి నీడను బట్టి ఆయన మనకు కనబడుతూ ఉంటాడు. ఆయనకంటూ చంద్రుడికి ఓన్ రిసోర్స్ అనేటువంటిది సూర్య రశ్మి నుండి ఆయన రిఫ్లెక్ట్ చేయడమే తప్ప చంద్రునికి లేదని మనకు అందరికీ సైన్స్ ద్వారా తెలుసు. కాబట్టి ఒకరోజు చిన్న కనబడతాడు, తర్వాత ఎక్కువ వెళ్ళి కనబడి ఎక్కువ కనబడతాడు, తర్వాత ఇంకోలా కనబడతాడు, తర్వాత కనబడతాడు. అలాగ అమావాస్య నుండి పౌర్ణమి వరకు చిన్న దగ్గర నుంచి ఏమీ లేని వెలుగు నుంచి అన్నీ ఉన్న వెలుగు దగ్గరికి వెళ్తాడు. అలా నీడలు మారుకుంటూ వస్తాడు. కానీ ఇక్కడ జ్యోతిర్మయుడకు దేవుడు, ఈ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ లైట్స్, అన్ని జ్యోతులను సృష్టించినటువంటి దేవుడైతే అటువంటి వాడు కాదు అని దేవుని యొక్క వాక్యం మనకు చెప్తుంది. ఆయన దగ్గర నుండే మనకి ఈ పరసంబంధమైన ఆశీర్వాదాలన్నీ వచ్చాయంట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు మనం శోధనలో పడినప్పుడు దేవుడే నన్ను శోధనలోకి నడిపించాడు, వీళ్ళ వల్ల వెళ్ళిపోయాను, వాళ్ళ వల్ల వెళ్ళిపోయాను, ఇగో వీళ్ళ వల్ల, వాళ్ళ వల్ల, ఇగో దీనివల్లే, దానివల్లే, దానివల్లే అని వేరే ఆటల మీద బ్లేమ్ చేయకుండా మనల్ని మనం బ్లేమ్ చేసుకుని మనం పరసంబంధమైన ఈవుల చేత నింపుకోలేదు కాబట్టే మనం శోధనలో పడ్డాం. పరసంబంధమైనటువంటి ఈవుల చేత నింపబడిన వారు ఎవరు కూడా శోధనలో పడరు, శోధనలను జయించగలరు, సహించగలరు అన్న విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నాం. 18వ వచనాన్ని మనం చదివితే, ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యం వలన మనల్ని తన సంకల్పము ప్రకారము ఆయన మనల్ని కనెను. ఇక్కడ రీజనరేషన్ గురించి మాట్లాడుతున్నాడు. నూతనంగా మనల్ని ఆయన బిడ్డలుగా మరలా చేర్చుకోవడం విషయంలో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనే మనల్ని కన్నాడు అన్న విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలంగా ఉండినట్లు సత్యవాక్యం వలన మనల్ని తన సంకల్పము ప్రకారము ఆయన కన్నాడు. ఆయనకు ఉన్నటువంటి సంకల్పం ఏంటంటే ఆయన బిడ్డలుగా, ఆయన రాజ్య వారసులుగా, ఆయన యొక్క సంతానంగా మనల్ని చేయడానికే తప్ప ఎంత ఆలోచనలు కలిగినోడు శోధిస్తాడా నిన్ను? అది ఇక్కడ యాకోబు అడిగినటువంటి క్వశ్చన్. ఆయనలో ఒక్క నీడ కూడా లేదు కదా, ఆయన జ్యోతిర్మయుడు. ఆయనలో ఏ పాపము లేదు కదా, ఆయనలో ఒక నీడున్నా అదే చంద్ర బాగా వెలుగున్నప్పుడు మనకు బాగుంటుందండి. అమావాస్య అప్పుడు అందుకే బయటికి వెళ్ళకుండా ఉంటే మంచిది, మనకి ఏ అవుతూ ఉంటాయండి, అన్నీ ఉంటాయి. దేవుడు ఎప్పుడూ జ్యోతిర్మయుడిగానే ఉన్నాడు కాబట్టి మనకి ఎప్పుడూ పౌర్ణమే. ఈరోజు ఎంత మంచి డైలాగులు చెప్పినా మీకు అసలు ఊపిరాట్లేదు. శోధనలది ఎప్పుడైపోద్దో అని వెయిట్ చేస్తున్నారేమో, అవ్వలేదు మరి నేనేం చేయను. యాకోబు అంత ఇంపార్టెంట్ అనుకుని 18 వచనాలు దీనికి కేటాయించాడు. ఈరోజు మనం అందరం శోధనల్లో పడ్డామనా డల్ అయిపోయాం, లేకపోతే మీది తప్పు అని అన్నానా? మీది తప్పు ఎలాగో నాది అలాగే తప్పు, దేవుడిది మాత్రం తప్పు కాదు. పొరపాటును కూడా దేవుడే నన్ను శోధనలోకి తీసుకెళ్ళాడు అన్న మాటను మనం వచ్చారు. ఎందుకంటే జ్యోతిర్మయుడు ఆయన వ్యక్తిత్వంలో చీకటి అన్నదే లేదు, నీడన్నదే లేదు, సంపూర్ణమైనటువంటి వెలుగు కలిగినటువంటి జ్యోతిర్మయుడు పరసంబంధమైన ఈవులు ఇవ్వడానికే తప్ప నిన్ను శోధనలోకి నడిపిస్తాడా అనేటువంటి క్వశ్చన్. అలాగే రెండవదిగా, నిన్ను ఆయన సృష్టించింది ఎందుకు? ఆయన ప్రథమ ఫలం అవ్వడానికి, ఆయన జ్యేష్ఠపుత్రులు అవ్వడానికి, ఆయన బిడ్డలు అవ్వడానికి, ఆయన రాజ్య వారసులు అవ్వడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఆయన అలా ఏర్పాటు చేసిన దాని బిడ్డల్ని ఎలా శోధిస్తాడా అనేటువంటి ప్రశ్నను ఇక్కడ యాకోబు మనం అడుగుతూనే ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో, ఏ ఫ్యాట్ ఫిష్ టేక్స్ నో బైట్, కడుపు నిండా ఉన్నటువంటి వారికి నూతనమైనటువంటిది ఇంకా ఆకలి అనేటువంటిది ఐదు
అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి వారమే. దేవుని యొక్క సన్నిధిలో మనం ఆ ప్రకారంగా సాగిపోవాల్సిన అవసరం ఉంది. మలాకీ గ్రంథం 3:6 ఆయనలో మార్పు లేనటువంటి గుణం ఉంది. దేవుడు నిన్న నేడు నిరంతరం ఎప్పటికీ మారడు, ఎప్పుడు ఒకేలాగా ఉంటాడు అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆ 18వ వచనం చాలా విస్తారమైనటువంటి ధ్యానం. 18వ వచనానికే ఒక దినం మనం కేటాయించాలి. ఆయన సత్యవాక్యం వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. దీన్ని ఊరికనే వదిలేయడానికి అవదండి, ఒక 5 నిమిషాలు చెప్పుకొని వదిలేయడానికి అవదు. దేవుని యొక్క సంకల్పం వలన, ఆయన సత్యవాక్యం వలన మనల్ని కన్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది మన రక్షణ భాగ్యాన్ని సూచిస్తూ ఉంది. దేవుడు మనల్ని ఎలాగ నూతన పరుస్తూ ఉన్నాడో మనకి జ్ఞాపకం చేస్తుంది. యాక్చువల్గా ఇది జ్ఞాపకం చేసేది ఏంటంటే, శోధనలో నుండి ఆయన వాక్యం మనల్ని ఎలా విడిపిస్తుంది అన్న విషయాల్లే మనకు నేర్పిస్తుంది తప్ప, శోధనలోకి దేవుడు ఏమాత్రమును మనల్ని తీసుకెళ్లేవాడు కాదు. అందుకు నువ్వు అప్పుల్లో పడ్డావు అనుకో, ఎవరి తప్పు? మాట్లాడాలి, నువ్వు మాట్లాడాలి, అందరు మాట్లాడాలి, లేకపోతే అవ్వదు, ఈరోజు అవ్వదండి. అప్పుల్లో పడ్డావంటే ఎవరి తప్పు? తాగుతున్నావంటే ఎవరి తప్పు? మీ ఆవిడదా? దొంగతనం చేస్తున్నామంటే ఎవరి తప్పు? ఉద్యోగం దేవుడు ఇవ్వలేదన్నా. మన జీవితంలో ఏ శోధన అయినా మందే తప్పు. దేవుని యొక్క పరలోక సంబంధమైన ఈవిల్ చేత హృదయం పూర్తిగా నిండిపోయింది అనుకో. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, సంతృప్తి సహితమైనటువంటి భక్తి మహా లాభ సాధకం. తృప్తి, తృప్తి ఎప్పుడు వస్తుంది? నిండుగా ఉన్నప్పుడు. నాకు ఇంకా ఏం అవసరం లేదమ్మా అని ఎప్పుడు అంటాం? మున్సిపాలిటీ వాడు నీళ్ళు ఇచ్చేస్తానే ఉంటున్నాడు ఈ మధ్య ఎక్కువ. ట్యాంక్ నిండిపోతుంది, బయటికి కారిపోతుంది, వద్దంటున్నాం, కట్టేస్తున్నాం. ఎప్పుడు కట్టేస్తున్నాం? మాకు నిండుగా ఉంది చాలు అని కదండి. ఎక్కువ మనం ఎప్పుడు కోరుకోవంటే మనం నిండుగా ఉన్నప్పుడు. అందుకు దేవుడు ఇచ్చేటటువంటి ఈవులు శ్రేష్టమైనవి, రెండవదిగా సంపూర్ణమైనవి. దాంతో వెళితే ఉండదు. ఆయన ఇచ్చింది కానీ మనం కోరుకున్నామంటే దురాశ అనేటువంటిది దూరంగా ఉంటుంది. దురాశకు ఎనిమి ఏంటంటే దేవుడిచ్చేటటువంటి ఈవులే. దేవుడిచ్చేటటువంటి ఈవులు మనం కలిగి ఉంటే దురాశ మనకు ఉండదు. దురాశ ఉందంటే దేవుడిచ్చే ఈవులు మనకి లేవు అని. దేవుడిచ్చిన ఈవులు ఉన్నాయి, దురాశ ఉందంటే అవదు. ఎందుకంటే దేవుడిచ్చే ఈవి సంపూర్ణం కాబట్టి వెళుతుండదు. కాబట్టి దురాశకి ఏమాత్రమును చోటు లేదు అన్న విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఏదైనా దేవుని మీద బ్లేమ్ చేయకుండా మనమే సాగిపోవాల్సినటువంటి అవసరం ఎంతైనా. దేవుడు అన్ని ఈవులను మనకిచ్చాడు. అందుకు మన పాపం అయితే మాత్రం ఆయన మీద బ్లేమ్ చేయడానికి లేదు. దావీదు ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. తర్వాత సెయింట్ ఆగస్టిన్ అనేటువంటి ఒక ఆయన ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలో ఇది ఈ భాగం అందరికీ తెలుసు. 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనంలో దావీదు పాపం చేసిన తర్వాత నాతాను దావీదు దగ్గరకు వచ్చి 7వ వచనంలో నాతాను దేవుడు దావీదును చూచి, ఆ మనుషుడు నీవే, ఇజ్రాయేలీ దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా ఇజ్రాయేలీల మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకం చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగరికి నీ నగరిని నీకు అనుగ్రహించి నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇజ్రాయేల్ వారిని యూదా వారిని నీకు అప్పగించితిని, ఇది చాలదని నీవు అనుకొని వల్ల నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చిద్దును కదా. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతరము చేసితివేమి అంటున్నాడు. దేవుడిచ్చింది ఒకవేళ చాలదని నీకు అనిపిస్తే నేను ఇంకా ఇద్దును కదా అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. అందుకు దేవుడు ఎప్పుడూ కూడా మనకి సంపూర్ణంగా ఇచ్చినటువంటిదే. దేవుడు ఆయన పాపం చేసినప్పుడు అందుకే అన్నాడు, నీకు ఇచ్చినవన్నీ చాలదనా నువ్వు ఆ విధంగా వెళ్ళావు. దురాశ మనకు ఉన్నది సరిపోక మనం ఆ విధంగా వెళ్ళి మన జీవితంలో నష్టాన్ని కొని తెచ్చుకుంటూ ఉన్నామని. అందుకే దురాశ పాపానికి అంటుందంట. ఆ పాపం పండి
మరణానికి దారితీస్తుంది అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. పాపం వలన జీతము మరణం అని ఇంకొక చోట అపొస్తలుడైన పౌలు రాసినటువంటి భాగాన్ని చూస్తూ ఉన్నాం. సెంట్ అగస్టిన్ అనేటువంటి ఒక ఆయన, ఒకసారి చర్చిలో చెప్పాను, నా దగ్గర ఆ బుక్ ఎవరో తీసుకున్నారు, ఎవరి దగ్గర ఉందో కూడా తెలీదు, మళ్ళీ ఇవ్వలేదు, ఈ సందర్భంగా ఎవరి దగ్గర ఉంటే నాకు ఇచ్చేయండి. సెంట్ అగస్టిన్ అనేటువంటి ఆయన ఒక బుక్ రాశారు, లేకపోతే ఆయన జీవిత చరిత్రను ఇంకొక ఆయన రాశాడు. ఈయన హీఈస్ ద బిషప్ ఆఫ్ హిప్పో. హిప్పో అనేటువంటి ప్రాంతానికి బిషప్గా దేవుడు తనని అత్యధికమైనటువంటి స్థానాల్లో ఈ అగస్టిన్ అనేటువంటిది ఆయన్ను పెట్టాడు. ఈయన దేవుణ్ణి నమ్ముకోకముందు ఒక వేశ్యతో సంబంధం కలిగి జీవించాడంట తన జీవితకాలం అంతా. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత అది మానేశాడంట. మానేసిన తర్వాత ఒకరోజు వీధుల్లో వెళ్తూ ఉంటే ఆ వేశ్య ఈయన చూసి ఏ అగస్టిన్ అని పిలిచిందంట. ఈయన పట్టించుకోకుండా అలా నడుచుకొని వెళ్ళిపోతున్నాడు, ఎందుకంటే రక్షణ బాప్తిసం పొందాడు కదా, దేవుణ్ణి నమ్ముకున్నాడు కదా. మళ్ళీ ఆమె గట్టికి పిలిచి హే అగస్టిన్ ఇట్ ఈజ్ ఐ, ఇది నేను అని అన్నదంట. అప్పుడు అగస్టిన్ నాకు తెలుసు కానీ ఇది నేను కాదు అన్నాడంట. నువ్వు నువ్వే కానీ నేను కాదు, నువ్వు నువ్వులాగే ఉన్నావు, నేనైతే మారిపోయాను, నా ఆశలన్నీ వేరేగా మారిపోయాయి, ఆశలన్నీ దేవుడు మార్చేశాడు, ఆయన యొక్క ఆశల చేత నేను నింపుకున్నాను కాబట్టి దురాశ నుండి దూరంగా ఉంటున్నాను. ఆ దురాశ నుండి గర్భం ధరించేటటువంటి పాపాన్ని నేను చేయలేకుండా దూరంగా ఉన్నాను. అందుకు పాపము చేయడానికి కారణం మొట్టమొదటిగా ఏంటంటే దురాశ. కాబట్టి దురాశ అనేటువంటిది పోవాలంటే పరసంబంధమైనటువంటి ప్రతి ఈవిల్ చేత మన హృదయాన్ని నింపుకోవాలి. ఈరోజు ఎంతమందికి తృప్తిగా ఉంది అంటే హృదయంలో నాకేమీ అవసరం లేదు, లైఫ్లో నాకు అన్నీ ఉన్నాయి అని హృదయపూర్వకంగా గుండె మీద చేసుకొని దేవునికి ఎవరైనా స్తోత్రం చెప్పగలరా? ఇది చాలా కష్టం అండి, ఈ స్టేజ్కి రావాలి, లేకపోతే పర్లోక రాజ్యం వెళ్ళాం. ఇప్పుడు యాకోబు పేదరికం అంతా ఎందుకంటే ఎవరు పరలోకం వెళ్తారు ఎవరు వెళ్ళరని. మీరు ప్రతిదీ అన్నీ తీసుకుని పరలోకం వెళ్ళరంటే అలాగే, అంటే విశ్వాసమును కలుగు పరీక్ష ఇదే. దురాశ అనేటువంటిది చోటు మనకు ఉండదు, తృప్తి అన్నది ఉన్నప్పుడు దురాశ ఉండదు. తృప్తి కలిగినటువంటి భక్తిని మనం చేయాలి, దేవుడు ఉన్నాడని తృప్తి మనకు ఉండాలి, ఆయన పరసంబంధమైనటువంటి ఈవులు మనం కలిగి ఉండాలి. ఈ టీవీ ప్రసంగికులకి ఈ మాటలు ఇష్టం ఉండవు, పరసంబంధమైనవి బైబిల్లో అలాంటివి తీసేస్తే బాగుండు, నీకు శ్రేష్టమైన ఈవులు ఇస్తాడు, సంపూర్ణమైన ఈవులు ఇస్తాడు అని చెప్తారు. కానీ అవన్నీ పరలో సంబంధమైనటువంటివని క్లియర్ కట్గా దేవుని యొక్క వాక్యంలో మనకు చెప్పేశాడు. దేవుని యొక్క ఆశీర్వాదాలతో మనం నింపుకుందాం. అందుకే నిన్న కూడా అన్నాను, మనం గర్వపడేది వేటిని బట్టి గర్వపడాలి, మన పాపాలు సంపూర్ణంగా క్షమించబడ్డాయని గర్వపడాలి. అప్పుడు లోకంలో ఎవడు పోటీ వచ్చినా మన దేవుడు గొప్పవాడే, మన దేవుడు పరిశుద్ధుడు, మనల్ని పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చిదిద్దుతున్నాడని మనం గర్వపడాలి. ఆయన మనకు జీవ కిరీటం ఇస్తాడని మనం గర్వపడాలి. ఆయన కుమారుడైనటువంటి యేసయ్యకు ఎటువంటి అధికారం అనేది ఇచ్చాడో ఆ భాగ్యాలు మనందరికీ కూడా ఆయన ఇచ్చాడు అని మనం అతిశయపడుతూ ఉండాలి. అందుకు దేవుని యొక్క వాక్యం ఎప్పుడు విన్నా మనల్ని లోకం నుండి దూరం తెస్తుంది తప్ప లోక ఆశలతో మనల్ని నింపదు. అందుకే అది వచ్చే వారం లేకపోతే రేపటి దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 18వ వచనాన్ని ఇంకా డీటెయిల్డ్గా మనం జ్ఞాపకం చేసుకోవాలని నేను కోరుతూ ఉన్నాను. వాక్యం విన్నప్పుడల్లా లోకాశలు దురాశలు టపటప్పుడు కటింగ్ అయిపోతూ ఉండాలన్నమాట. వాక్యం చెప్పేటప్పుడు దురాశ కలిగించేటట్లు వాక్యం చెప్తే అది వాక్యం కాదు, అటువంటి దైవ సేవకుడి మీదకి దేవుని శాపం వస్తుంది. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో దురాశ పోయేలాగా, దేవుని మీద ఆశ పెరిగేలాగా దేవుని యొక్క వాక్యాన్ని మనం వినాలి. ఈరోజు మన దురాశలను మనం చంపుకుందాం, మన ఆశ అంతటినీ పరసంబంధమైనటువంటి వాటి మీదే మనం పెట్టుకుందాం. 21 రోజులు ఉపవాసం ఎందుకున్నామంటే లోకాశలను చంపుకోవడానికి కాదా అని అడుగుతున్నాను.
పరలోకం మీద పర సంబంధమైనటువంటి దేవునిల మీద ప్రేమపించుకోవడానికి కాదా? ఎంతమంది కాదంటారో ఈ రోజు నుంచి మీరు 21 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్ ఆపేవచ్చు. ఎందుకంటే అందుకు కాదండి, మనం 21 రోజులు ఉపవాసం అన్నది శరీర దురాశలను తీర్చుకోవడానికి కాదు, శారీరపు ఆశలను తీర్చుకోవడానికి కాదు, పర సంబంధమైనటువంటి దేవునిల మీద మన ప్రేమను కోరికను పెంచుకోవడానికి. అందరూ తల వంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.